తమిళ అలాంటి మనకు ఈ రోజు చూస్తామంటే నాలుగేళ్లుగా ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో నేను అడుగుతున్నా ఎవరైనా మీరు ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది పరిపాలన ఉండే నాయకుడా ఈ రాష్ట్రంలో ఉండేదని మిమ్మల్ని అడుగుతున్నా ఏ మాత్రమైన కనీస జ్ఞానం గాని అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రం నష్టపోయిందా లేదా అందుకే అంటున్నారు అందర్ని చూస్తే సైకో పోవాలి జాబు రావాలంటే రాష్ట్రం బాగుపడాలంటే తమిళ్లు ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకుంటూ నేను విమర్శించడానికి రాలేదు విమర్శలు కావాలంటే చాలా చేయగలుగుతా బూతులు తిట్టాలంటే నేను తిట్టక్కర్లా మా తమ్ముళ్ళు కాని రెచ్చగొడితే బూతులన్నీ కూడా మాట్లాడడం మొదలు పెడితే బూతుల ఎమ్మెల్యేలు పారిపోతారు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి తెలుగుదేశం అంటే తమాషా ఆడద్దండి మీకు రాజకీయ భిక్ష పెట్టాం చరిత్రహీనులుగా మిగిలిపోతారు కానీ నోరు బారేసుకొని బూతులు గాని మాట్లాడితే మేము కూడా అలాంటి బూతుల పంచాంగం తెరవాలనుకుంటున్నారు కానీ ఆ నీచమైన సంస్కృతికి తెలుగుదేశం పార్టీ పోదు కానీ ఇలాంటి వ్యక్తులకు మాత్రం చరిత్రలో గుణపాఠం తప్పకుండా చేసి చరిత్రహీనులుగా వెళ్ళ చేసే వరకు తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టాం సహకరిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా నాలుగేళ్లలో ఈ రాష్ట్రంలో చీకటి పాలన జరిగిందా లేదా బాధుడితో ప్రారంభమైంది వీర బాధుడుకు పోయింది ఏ వ్యక్తి అయినా సరే భరించే పరిస్థితుల్లో మీరున్నారా బూతులు తిట్టాలంటే నేను తిట్టక్కర్లా మా తమ్ముళ్ళు కాని రెచ్చగొడితే బూతులన్నీ కూడా మాట్లాడడం మొదలు పెడితే బూతుల ఎమ్మెల్యేలు పారిపోతారు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి తెలుగుదేశం అంటే తమాషా ఆడద్దండి మీకు రాజకీయ భిక్ష పెట్టాం చరిత్రహీనులుగా మిగిలిపోతారు కానీ నోరు బారేసుకొని బూతులు కాని మాట్లాడితే మేము కూడా అలాంటి బూతుల పంచాంగం తెరవాలనుకుంటున్నారు కానీ ఆ నీచమైన సంస్కృతికి తెలుగుదేశం పార్టీ పోదు కానీ ఇలాంటి వ్యక్తులకు మాత్రం చరిత్రలో గుణపాఠం తప్పకుండా చేసి చరిత్రహీనులుగా వెళ్ళ చేసే వరకు తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టాం